పూర్తి ఇన్ఫో తెలుగు. తెలంగాణ రాష్ట్రం లోపల ఎంబీఏ మరియు ఎంసీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించేటటువంటి ఐసెట్ కౌన్సిలింగ్ అనేది వచ్చే నెల లోపల ప్రారంభం కాబోతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్ రెండు దశల్లో ఉండబోతుంది. దీని లోపల స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, అన్ని వివరాలను తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటనే చేరుతుంది. ఇక లైక్ చేయడం మరవద్దు. మీరు ఎంతగా లైక్ చేస్తే అది మిగతా విద్యార్థులకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం లోపల ఎంబీఏ మరియు ఎంసీఏ కోసం నిర్వహించేటటువంటి ఐసెట్ కౌన్సిలింగ్ అనేది వచ్చే నెల ప్రారంభం కాబోతుంది. మొదటి విడత స్లాట్ బుకింగ్, తర్వాత ఫీజుల చెల్లింపు అనేది 8 నుంచి 12 మధ్య ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 నుంచి 13 మధ్య ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది 10 నుంచి 15 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ అనేది 15 నాడు ఉంటుంది. సీట్ల కేటాయింపు 18 నాడు జరుగుతుంది. ఎవరికైతే సీట్ అలాట్ అయిందో ఎంబీఏ లేదా ఎంసీఏ వాళ్ళు వెంటనే ట్యూషన్ ఫీజు చెల్లించడం మరియు రిపోర్టింగ్ చేయడం అనేది, కాలేజ్ రిపోర్టింగ్ ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది 18 నుంచి 21 మధ్య చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో సీటు కౌన్సిలింగ్ ప్రక్రియ 8 నుంచి స్టార్ట్ అయి 21 ముగుస్తుంది. దీనివల్ల సీట్లు పొందినటువంటి వాళ్ళంతా కూడా 21 లోపల ఆన్లైన్లో రిపోర్ట్ చేయడం, ట్యూషన్ ఫీజు చెల్లించడం అన్నీ కూడా జరగాలి. ఇక సెకండ్ ఫేజ్ అనేది, తుదివిడి ఫైనల్ ఫేజ్ అనేది 23 నాడు స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి 24, వెబ్ ఆప్షన్లు 23 నుంచి 25 వరకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ అనేది 25 నాడు ఉంటుంది. 29 అనేది సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినటువంటి విద్యార్థులు 28 నుంచి 31 మధ్య మనకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపు కానీ రిపోర్టింగ్ చేయడం కానీ చేసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా 28 నుంచి 31 అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సీట్లు మిగిలినట్లయితే 28 నాడు స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తారు. tsicet.nic.in లోపల మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 28 నుంచి 31 లోపల మనం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. అయిపోయిన వెంబడే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాలేజీ లోపల విద్యార్థులు వాళ్ళ యొక్క ఫీజుని చెల్లించి కాలేజీ లోపల రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.